ఓం శ్రీ గురుభ్యో నమః. 9/2/2020 ఆదివారం మాఘశుద్ధ పూర్ణిమ మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నది. ప్రత్యేకంగా మహామాఘి అంటారు. సూర్యోదయ సమయంలో పూర్ణిమ ఉన్నటువంటి తిథి కనుక ఇవాళ మహామాఘి అంటారు. ఇవాళ సముద్ర స్నానం చేసిన వాళ్లకు విశేషమైన ఫలితం కలుగుతుంది. మహామాఘి సముద్ర స్నానం, అలాగే స్నానం చేసిన తర్వాత దానాలు చేయడం, పూర్ణిమ హోమం చేయడం, ప్రత్యేకంగా పూర్ణిమ పూజ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ 9వ తారీఖు ఆదివారం చాలా విశేషమైన పర్వదినం. మాఘశుద్ధ పూర్ణిమ ప్రభాతకాలంలో ప్రభాత పూజలు, హోమాలు, దానాలు, మహామాఘి సముద్ర స్నానాలు చేసేయండి. పవిత్రమైన రోజు ఇవాళ. శుద్ధ పూర్ణిమ పగలు 1 గంట వరకు ఉన్నది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:40 వరకు ఉన్నది. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 3:24 వరకు ఉన్నది. తర్వాత భవ కరణం మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నది. అనంతరం బాలవ కరణం రాత్రి 11:22 వరకు ఉన్నది. అమృత ఘడియలు సాయంకాలం 6:13 నుంచి 7:40 వరకు. దుర్ముహూర్త సమయం సాయంకాలం 4:40 నుంచి 5:26 వరకు. ఇంకా వర్జ్యం పగలు 9:33 నుంచి రాత్రి ఉదయం 9:33 నుంచి 11 గంటల వరకు. మళ్ళీ పునర్వర్జ్యం తెల్లవారుజామున 6:22 ప్రారంభమై మర్నాడు సోమవారం ఉదయం 7:47 వరకు కూడా కొనసాగుతుంది ఈ వర్జ్యం. ఈ 9వ తారీఖు విశేషం ఏంటంటే అనుకున్నాం కదా, మహామాఘి సముద్ర స్నానాలు. అంతేకాకుండా సిద్ధరాజ దత్తావతారం ఏర్పడిన రోజు, అది ఇవాళ విశేషమైన పర్వదినం. ఇవాళ సూర్యోదయ సమయం 6:49 వరకు చెప్పుకున్నాం కదా, సూర్యాస్తమయ సమయం 6:11 వరకు. స్వస్తి.